లగ్గమై ఏడెండైనా క్యారెట్ రాకపాయే. పిల్లలు పుట్టి బడిల పేరెక్కింది గాని క్యారెట్ల పేరెక్కిచ్చే ఛాన్స్ దొరకకపాయే. మాల్లునికి సపరేట్ ఇయ్యకపోయిరి. పెళ్ళైందని మా క్యారెట్ల బిడ్డ పేరు కూడా కటింగ్ చేసిండ్రమ్మా. గా క్యారెట్ ఉంటే బాగుండు, మాకు కూడా ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ సిలిండర్ వచ్చు. అక్క కూపన్ బియ్యం కడిగి పోతున్నావు, వస్తావా? అయ్యో మీకు ఇంకా క్యారెట్ రాలేదా అని మాట్లాడుకుంటుంటారు. గసంటోళ్ళంతా గీ ముచ్చట మంచి గినాలే. రైట్, కొత్త రేషన్ క్యారెట్లు ఇచ్చే పని చాలా అవుతుంది. ఇవాళ మంత్రుల కమిటీ కూకొని ఎవరికి ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలనేది డిసైడ్ చేసింది. ఊర్లలో ఉండేటోళ్ళు అయితే ఏడాది ఆమదాన్ని 150,000 మించొద్దు. పొలం అయితే 3.5 ఎకరాలు, చెలుక అయితే 7.5 ఎకరాలు లోపటే ఉండాలి. ఇక సిటీ పబ్లిక్ ఏడాది ఆమదాన్ని 200,000 ఉన్నోళ్ళకే తెల్ల రేషన్ క్యారెట్. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకుంటే 10 లక్షలు వచ్చినాయట. ఈ రూల్స్ కరెక్ట్ ఉన్నోళ్ళందరికీ పక్కా వస్తుంది. ఇంకేం రూల్స్ పెట్టాలి, ఇంకేం చేస్తే బాగుంటుందో చెప్పు అని అన్ని పార్టీల లీడర్ల సలహాలు అడుగుతుందట సర్కారు. వేరే రాష్ట్రాల రేషన్ కార్డులు ఎట్లు ఇస్తున్నారు, ఏం రూల్స్ పెట్టింది కూడా తెలుసుకుంటారట. అయితే ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఇడికొచ్చి బతికేటోళ్ళు ఆడ ఈడ కారట అంటే నడవదట. ఏదో ఒకటి పబ్లికే ఫైనల్ చేసుకోవాల్సి ఉంటది. ఆల్రెడీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు ఎందరికి వస్తాయో గాని ఏండ్ల కమానం వెయిటింగ్ చేస్తున్నారు. పెళ్లిళ్ళు అయి పిల్లలు స్కూల్ కు పోతున్నా ఇంతవరకు రాలే. మరి ఈడు ఇంకో ముచ్చట చెప్పుకోవాలి, ఆరోగ్యశ్రీకి కూపన్ కార్డ్ కు లంకె దింపేస్తుండ్రు. అదే ఇదే, దేనికి అది కొత్త క్యారెట్లు వస్తాయట. ఇంకేం రూల్స్ పెడతారు గానీ గరీబులు అందరికైతే అందతట్టు చూడు రిసార్లు జరా.